నమస్కారం, వీడియో న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సుప్రీంకోర్టులో డిజిటల్ వ్యవస్థ ICMIS ను ప్రారంభించిన ప్రధాని, ఐటీ రంగంలో భవిష్యత్తు మనదా దేశానిదేనన్న నరేంద్ర మోదీ. హైదరాబాద్లో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం, దుర్ఘటనలో మంత్రి నారాయణ కుమారుడు మృతి, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. వాడివేడిగా కొనసాగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం, నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఎంపీ హరిబాబు. విశాఖ పౌర్ణమిని పర్వదినాన్ని పురస్కరించుకుని సింహగిరికి పోటెత్తిన భక్తజనం, గరిడి బృందాల కోలాహలంతో తమ మొక్కులు చెల్లించిన గ్రామీణ భక్తులు. చినముసిడివాడ ప్రాంతంలో కలకలం సృష్టించిన దోపిడీ దొంగలు, ఓ మహిళపై దాడి, బంగారు ఆభరణాల తస్కరణ. వివరాల్లోకి వెళ్తే, జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం నీటి ఎద్దడి అంశంపై వాడివేడిగా చర్చను చేపట్టింది. ముందుగా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఏఎస్సీ మెహర్ ప్రసాద్ సంస్థ ప్రగతిని వివరించారు. 15.18 కోట్ల వ్యయంతో పలు నీటి సరఫరా పనులు జరుగుతున్నాయని కార్యాచరణ ప్రణాళికను పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు పీలా గోవింద్ సత్యనారాయణ, పంచకర్ల రమేష్ బాబు తమ నియోజకవర్గంలోని నీటి పంపిణీ వ్యవస్థ సక్రమంగా జరగడం లేదని ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేశారు. పలువురు ఎంపీలు తమ మండలాల్లో నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవడం లేదని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, సభ్యులు వాగ్వాదాలతో సభ రసాభాసాగా మారింది. ఈ నేపథ్యంలో పార్లమెంటు సభ్యులు హరిబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయించిన రోడ్లు, తాగునీటి పనులు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. నిధులను సక్రమంగా వినియోగించి వేసవి నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఈ మేరకు అధికారులకు ఎంపీ ఆదేశించారు. కొన్ని సందర్భాల్లో మనకి నిధులు కూడా పడుతుందనే విషయం తెలుస్తుంది. నేను పార్లమెంటరీ అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి ప్రాధాన్యత ఇచ్చి నిధులు ఇస్తున్నది గ్రామీణ ప్రాంతాలకు వచ్చినాయి. మీ దగ్గర ఆ నియోజకవర్గంలో ఉన్న పరిధి 3 మండలాలే, ఆనందపురం, పద్మనాభం, భీమిలి, దూరం. ఈ 3 మండలాల్లో ఎంపీ ల్యాండ్స్ కింద ఎన్ని పనులు మంజూరైనాయి, ఎన్ని పనులు పూర్తయ్యాయి సమాచారం ఇవ్వగలరా? ఎందుకంటే ఎంపీ ల్యాండ్స్ లో మంజూరు చేసిన నిధులతో పని పూర్తయితే, ఈ పని పూర్తయింది, ఈ పనిని మీరు వచ్చి చూసి ప్రారంభోత్సవం చేయండి అని చెప్పి ఆహ్వానించవలసిన నిబంధన ఉంది. ఈ 3 సంవత్సరాల్లో నేను ఎన్ని పనులు ఆర్ఎంఎస్ కింద, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ కింద బోర్వెల్స్ ఇచ్చినా, మంచినీటి కావాల్సిన పైపులు నిర్మాణం చేయాలిచ్చినా ఒక్క పని కూడా. వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సింహగిరికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సింహగిరికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని తరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని భక్తులు కుటుంబ సమేతంగా గరిడీ బృందాలుగా తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించారు. మరోవైపు వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని అప్పన్న స్వామికి 2 విడత చందనాన్ని సమర్పించారు. ఈ మేరకు వైదిక వర్గాలు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి చందనాన్ని అర్పించారు. గిరిజన ప్రాంతాల్లో చందన స్వామి వైభవాన్ని చాటి చెప్పే విధంగా ప్రచార రథాన్ని ఈ పర్వదినం నాడు ప్రారంభించారు.
అటు ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో పీజీ సెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కొనసాగే ఈ పరీక్షలను ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య నాగేశ్వరరావు పాస్వర్డ్ను విడుదల చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొత్తం 12 నగరాల్లో 49 సెంటర్లలో పరీక్షలు జరుగుతున్నట్లు చెప్పారు. 10, 11, 12 తేదీల్లో 3 రోజుల పాటు కొనసాగే ఈ పరీక్షలకు విద్యార్థులు 1 గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని సూచించారు. బయోమెట్రిక్ విధానం ద్వారానే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. కాగా 18న పరీక్షా ఫలితాలు విడుదలవుతాయని, 20వ తేదీ నుంచి విద్యార్థులు ర్యాంకు కార్డులను పొందవచ్చునని తెలిపారు. పీజీ సెట్ ఎగ్జామినేషన్ ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. సుమారుగా 12 సిటీస్లో 49 టెస్ట్ సెంటర్లో 3 రోజుల పాటు ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈ రోజును మొదలు పెట్టుకొని 10th, 11th, 12th 3 డేస్ పాటు జరుగుతుంది. ప్రతిరోజు కూడా 2 సెషన్స్లో జరుగుతుంది. మార్నింగ్ సెషన్ బిట్వీన్ 10 and 12, ఆఫ్టర్నూన్ సెషన్ బిట్వీన్ 2 and 4 జరుగుతుంది. 2 గంటల ఎగ్జామినేషను, 120 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి క్యాండిడేట్స్. క్యాండిడేట్స్ కనీసం గంట ముందు ఎగ్జామినేషన్ అంతా చేసుకోవాలి. లోపలికి వెళ్ళిన తర్వాత బయోమెట్రిక్లో నమోదైతేనే వాళ్ళు అటెండెన్స్ వస్తుంది. కాబట్టి క్యాండిడేట్స్ గమనించి ఎర్లీగా ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కంప్యూటర్ ముందు కూర్చొని ఇన్స్ట్రక్షన్స్ పాల్గొన్న ముందే ఓపెన్ అవుతాయి. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీంతో పాటుగా మొత్తం 14 టెస్టులు జరుగుతున్నాయి మనకి 3 రోజుల్లో. రిజల్ట్స్ ఈ నెల 18 ఇస్తున్నాము. 18th May రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాం పీజీ సెట్కి. 20th నుండి వాళ్ళు క్యాండిడేట్స్. పెందుర్తి మండలం చిన్నముసిరివాడలో స్థానికంగా నివాసం ఉంటున్న రమాదేవి అనే మహిళపై అగంతుకుల దాడి కలకలం రేపింది. సర్వే పేరుతో ఇంట్లోకి చొరబడిన అగంతుకులు ఒంటరిగా ఉన్న రమాదేవిపై బెదిరింపులకు పాల్పడి గాయపరిచారు. మిట్ట మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ఆధార్ కార్డు చూపించమంటూ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు మహిళపై దాడి చేశారు. చంటి బిడ్డను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. రమాదేవి ప్రతిఘటించడంతో కత్తితో పలు చోట్ల గాయపరిచి సుమారు 4 తులాల పుస్తెల తాడును తస్కరించారు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆమె వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా రమాదేవి భర్త పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నేను స్టార్టింగ్ అతను డోర్ కొట్టాను. డోర్ కొడితే మామూలు లా నుంచి అడిగాను. నేను చెకింగ్కి వచ్చాను అని చెప్పాడు. మీద అడ్రస్ ఇచ్చాను. వెళ్ళిపోతానంటూ వెళ్ళిపోయాడు. నేను లాన్కి ఇంట్లోకి వెళ్దామని తిరిగాను. నోరు మూసేసి పేక మీద కత్తి పెట్టి లోన్ తీసుకెళ్ళిపోయాడు. చాలాసేపు నేనైతే అరిసాను, కేకలు పెట్టాను, చాలా చేశాను. పేక అది నేను పట్టుకున్నాను. కత్తి నా ఇంకా స్టార్టింగ్ నుంచి కత్తి నా దగ్గరే ఉంది. కత్తి దాచేశాను. నేను చూపించాను, పొట్ట మీద ఆటి కత్తి పెట్టాను. కత్తి పెట్టాను. పైన డబుల్ కాట్ నుంచి ఉంది, పడుకుంది. ఒక రెక్కతో ఇల్లు పెంచాడు. చంపేస్తాను, కత్తి తీసుకుపోతే చంపేస్తాను, చంపేస్తానని పాపను బెదిరించాడు. పట్టుకెళ్ళిపోండి పాపని వాళ్ళతో పట్టుకెళ్ళిపోండి అన్నాడు. నేను డిసైడ్ అయ్యాను ఇంకా నేను చంపేద్దామని అనేసి బెదిరించాడు. ఇంకా నేను చంపేస్తాను, ఇంకా నేను డిసైడ్ అయిపోయాను, నువ్వు వరిస్తే చంపేస్తాను చాలా అన్నాడు. కోరమండల్ ఫెర్టిలైజర్స్ సామాజిక సేవలో భాగంగా 49వ వార్డు ఏడుగుళ్ల కోడలిలో ఏర్పాటు చేసిన మంచినీటి ఆర్ఓ ప్లాంట్ను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఘనబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిశ్రమల యాజమాన్యాలు పరిసర గ్రామాల అభివృద్ధికి పూర్తిగా సహకరించాలన్నారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న వేసవి దాహార్తిని తీర్చేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోరమండల్ జీఎం కుమారేశన్, జోనల్ కమిషనర్ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అలా
పరిశ్రమల విస్తరణకు అడుగులు వేస్తూనే మనకుండేటువంటి విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ ప్రధాన అంశాల పట్ల వారు కూడా ఎవరు చూపుతో ఖర్చు పెడతా ఉన్నారు. ఒక హెల్త్కి సంబంధించినటువంటి ఒక హెల్త్ సెంటర్ని మనం అక్కడ పెట్టుకోవడం జరిగింది. గవర్నమెంట్ గారి పెట్టడం అక్కడ కూడా ఒక ఆరో ప్లాంట్ ఎట్లాగా రన్ అవుతా ఉంది. ఇంతకు ముందు కూడా మనం కూడా ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క ఎన్టీఆర్ సుజల పథకం కింద 2 రూపాయలకి 20 లీటర్ వాటర్ అనేటువంటి వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని బుద్ధ జయంతిని ఘనంగా నిర్వహించారు. కంచరపాలెం ప్రాంతంలోని బర్మా క్యాంపు వద్ద మహాబోధి సొసైటీ, బర్మా క్యాంపు నివాసుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు ప్రముఖ బౌద్ధ భిక్షువులు పాల్గొన్నారు. భారతదేశం బౌద్ధ భిక్షువులు నడయాడిన ఆనవాళ్లతో బౌద్ధమయంతో నిండి ఉందని ఈ సందర్భంగా విశాఖ జిల్లా మహాబోధి సొసైటీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ పేర్కొన్నారు. జ్ఞానం, జననం, మహాపరినిర్వహణ చెందిన ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నేడు పవిత్రమైన రోజుగా అభివర్ణించారు. ఈరోజు 2561వ బుద్ధ జయంతి, వైశాఖ బుద్ధ పూర్ణిమ. భగవాన్ బుద్ధుడు నేపాల్ దేశంలోనే జన్మించింది వైశాఖ బుద్ధ పూర్ణిమ. అలాగే భగవాన్ బుద్ధుడు బుద్ధగయ బీహార్లోని బుద్ధగయ వద్ద జ్ఞానోదయం పొందిన కూడా వైశాఖ పూర్ణిమ ఈరోజే. అలాగే 80 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన మహాపరినిర్వాణం చెందారు, అది కూడా ఈ వైశాఖ పూర్ణిమే. జననం, జ్ఞానోదయం, మహాపరినిర్వాణం ఈ మూడు కూడా వైశాఖ పూర్ణిమ జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులకి పవిత్రమైన రోజు, ఇతర మతాలు కూడా చాలా పవిత్రమైన రోజు. ఈ వైశాఖ పూర్ణిమ పురస్కరించుకొని బౌద్ధులు బుద్ధవందనం, ధమ్మవందనం, సంఘవందనం భగవాన్ బుద్ధునికి చేస్తుంటారు. అలాగే అనేక చోట్ల కూడా బౌద్ధ అవశేషాలు కూడా లభించడం జరిగింది. భారతదేశం అంతా కూడా బౌద్ధమయం అయ్యింది. ఈరోజు ప్రభుత్వం కూడా అమరావతిని బుద్ధిస్ట్ పేరు పెట్టారు. అలాగే భగవాన్ బుద్ధుని విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేయడం. కడుపు తోలు తిత్తిగా మలచినందుక సూయగాల గుండెలను పాలిండ్లుగా మార్చినందుక ఒకసారి విరిగినంత పురిటి నొప్పి భరించి జన్మనిచ్చినందుక
చేసినందుక ఎందుకు మాపై పగ. బ్యాక్. నియోజకవర్గంలో రోడ్లు డ్రైన్ల వ్యవస్థ అభివృద్ధికి తొలి ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. పెందుర్తి మండల ప్రజాపరిషత్లో ఈ మేరకు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగు వార్డుల్లో సాధించిన ప్రగతిపై చర్చించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఆదేశించినట్లు చెప్పారు. రోడ్లు డ్రైన్ల వ్యవస్థకు మొదటి ప్రాధాన్యతనిస్తూ నియోజకవర్గంలోని శ్మశాన వాటికలు, పార్కుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అటు అందరికీ ఇళ్ళు అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. లబ్ధిదారులకు 100% ఇళ్ళు ఇచ్చే ప్రక్రియ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీనిచ్చారు. మొట్టమొదటి ఈ మూడు నాలుగు వార్డులు కూడా మూడేళ్లలో ఏ రకమైన ప్రయత్నం సాధించాం, ఎంత మనం చేయగలిగాం, గతం కంటే ఎంత మార్పు తేగలమో రిపోర్ట్ తయారు చేయమని చెప్పాను. ప్రధానంగా రోడ్లు డ్రైన్కి మొట్టమొదటి ప్రాధాన్యత. దాంట్లో ఇంకా మట్టి రోడ్లు కానీ మెటల్ రోడ్లు ఉంటే అవన్నీ పూర్తి చేయాలని. అర్బన్ ఏరియాలో, స్మార్ట్ సిటీలో ఇంకా మట్టి రోడ్లలో మెటల్ రోడ్లో జీవించడం కరెక్ట్ కాదన్న ఉద్దేశం, దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. రెండు డ్రైన్స్ కూడా పర్ఫెక్ట్ చేయమంటున్నాం. రోడ్లు డ్రైన్లు పర్ఫెక్ట్ అయిపోతే మళ్ళీ గ్రౌండ్ కూడా టేకప్ చేస్తున్నాం. చాలా స్పశానాలు అస్తస్థగా ఉన్నాయి, చాలా దళితంగా తయారైనాయి. అవన్నీ కూడా కాంపౌండ్ కట్టి బోర్వెల్ వేసి ఒక సెట్ కట్టి కార్యక్రమం టేకప్ చేస్తున్నాం. ఈ రంగా డ్రైన్స్, తర్వాత రోడ్స్ వేయాలన్నది, బాత్రూమ్ మన బల్లి గ్రౌండ్స్ని మెయింటైన్ చేయాలని. రెండు పార్కులు అయితే మాత్రం పీపీఏ మోడ్ రమ్మంటున్నాం. పీపీఏ మోడ్లో వస్తే వాళ్ళకు డబ్బు కడితే సుజాతనగర్ పార్క్ మాదిరిగా మనం డెవలప్ చేసుకోవచ్చు. రెండు హౌసింగ్. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 49వ వార్డు ప్రభుత్వ పాఠశాలలో 1,50,000 రూపాయలతో చేపట్టనున్న పునర్నిర్మాణ పనులకు వార్డు టీడీపీ అధ్యక్షులు సోమేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి ఎమ్మెల్యే ఎంతగానో చొరవ తీసుకుంటున్నారని చెప్పారు. పాఠశాలల అభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పోలిరెడ్డి, సోమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దుర్గానగర్, తిరునాథపురం, అలాగే అప్పన్న కాలనీ మరియు ఏఎస్ఆర్ కాలనీకి మధ్యలో గల ఈ స్కూలు మరామ్మతుల నిమిత్తం స్కూల్ ఫండ్ స్కూల్ గ్రాంట్స్గా 1,50,000 రూపాయలు సిహెచ్ సత్యనారాయణ కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. దీని కాలపరిమితి 40 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పి జీవీఎంసీ వాళ్ళ ఆదేశం మేరకు ఈరోజు ఇక్కడ ఈ స్కూల్లో మా కమిటీ వాళ్ళు అవునా, అలాగే మా జన్మభూమి కమిటీ అవునా, మా తెలుగుదేశం కార్యకర్తలు అవునా, ఈ గ్రామ పెద్దలు అవునే అందరి సమక్షంలో ఎంతోమంది మహిళా కార్యకర్తలతో ఈరోజు పూజా కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు ఈ స్కూల్కి మళ్ళీ పూర్వభయం వచ్చేటట్టు చూడమని ఎమ్మెల్యేకి ఒక కోరడం కూడా జరిగింది. ఎందుకంటే మల్కాపురం హై స్కూల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది ఒక విశేషం అయితే ఇక్కడ ఈ స్కూల్ని హై స్కూల్ని చేయమని చెప్పి ఎమ్మెల్యే గారిని కోరడం, అలాగే మల్కాపురం హై స్కూల్ని కాలేజీ చేయమని కోరడం కూడా మా ఎమ్మెల్యే గారికి నిన్న దృష్టిలో పెట్టడం కూడా జరిగింది. ఆయన కూడా ఆశా వర్కర్లకు తెలంగాణలో ప్రకటించిన మాదిరిగానే 6,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని సామాన్య ప్రజాపార్టీ అధికార ప్రతినిధి గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆశా వర్కర్లు గత 19 ఏళ్లుగా చాలీచారణి జీతాలతో వెట్టి చాకరీ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. విశాఖ జిల్లాలో 2,000 మంది పైగా ఆశా వర్కర్లు పనిచేస్తున్నారని, గత 3 ఏళ్లుగా ప్రభుత్వం కనీసం యూనిఫామ్లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. అర్హులైన వారికి ఏఎన్ఎం శిక్షణ ఇవ్వాలని, శిక్షణ పొందిన వారిని 2 ఏఎన్ఎంగా పరిగణించాలని ఆయన కోరారు. ఆశా వర్కర్లకు కనీసం
5 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఇన్ఛార్జి ఇవాళ సామాన్య ప్రజాపార్టీ తీసుకున్న సమీక్షా సమావేశంలో ఆశా వర్కర్ల యొక్క స్థితిగతుల మీద సమీక్షించడం జరిగింది. వారికి అతి తక్కువ జీతాలు ఇవ్వడం, అలాగే వారికి జీతాలు పెంచాలని, 6,000 నుంచి కనీసం 15,000 రూపాయలు వరకు వాళ్ళకి మినిమం వేజెస్ ఇవ్వాలని సామాన్య ప్రజాపార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే వారికి, వారి కుటుంబానికి ఉచిత వైద్యం, అలాగే ఉచిత విద్య సౌకర్యాలు కలెక్ట్ చేయాలని, అలా కలెక్ట్ చేసినందులో వాడు ఇంకా ఎక్కువ సేవ చేయగలదని సామాన్య ప్రజాపార్టీ ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. అలాగే వాళ్ళకి సెల్ సదుపాయం కలెక్ట్ చేస్తే ఏ టైంలో అయినా వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండి వారికి కావాల్సిన సౌకర్యాలను వాళ్ళు కలెక్ట్ చేయగలరని, అందుకని ఈ ప్రభుత్వం వాళ్ళకి సెల్ కొనిచ్చి పెన్షనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం సాగిస్తామని EPF 95 పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి PVSN శాస్త్రి అన్నారు. మల్కాపురంలోని ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజుకో విధానంతో ప్రభుత్వం పెన్షనర్లను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెన్షన్ మొత్తాన్ని చెల్లించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో USN వర్మ, కె నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం ద్వారా EPS పెన్షనర్ మిత్రులకి నేను అప్పీల్ చేసేది ఏంటంటే, మన హయ్యర్ పెన్షన్ ఆప్షన్ మీద సుప్రీంకోర్టు మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం మనందరం కూడా హయ్యర్ పెన్షన్ కోసం అప్లై చేయాల్సిందే, అందరూ అప్లై చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మనం తీసుకున్న మేనేజ్మెంట్ కంట్రిబ్యూషన్ ఏదైతే PF కంట్రిబ్యూషన్ ఉందో అది తిరిగి PF ఆఫీస్కి కట్టేయడం ద్వారా మనం ఎక్కువ పెన్షన్ పొందే అవకాశం ఉంది. ఈ ఉద్యమంలో విశాఖ నగరంలో ఉన్న EPS పెన్షన్లు అందరూ కలిసి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగిందని నగర కాంగ్రెస్ కార్యదర్శి గోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు వార్డు కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభ్యత్వ నమోదు పత్రాలను గోపాల్ రెడ్డి కార్యకర్తలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వలన ప్రజలు విసిగిపోయారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, తద్వారా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలే కాంగ్రెస్ పార్టీకి శ్రీరామ రక్ష అని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ద్రోణవరావు శ్రీనివాసరావు గారు, PCC ప్రధాన కార్యదర్శి ద్రోణవరావు శ్రీనివాసరావు గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బేరా భాస్కర్ రావు గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 31వ వార్డులో ఈరోజు నుంచి స్టార్ట్ చేశాం. ఈ వార్డులో అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో సభ్యులుగా చేర్పించడానికి మా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అప్రజాస్వామిక విధానాలకు నేడు ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఈ మొగ్గు చూపుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఈ సభ్యత నమోదు కార్యక్రమం ప్రారంభించింది. వారి వైఫల్యాలే కాంగ్రెస్ పార్టీకి శ్రీరామ. చిన్నారులు తమ నృత్యాలతో అదరగొట్టారు. ఉడా చిల్డ్రన్ థియేటర్ వేదికగా సాగిన కిడ్స్ టాలెంట్ షో 2017 అందరినీ అలరించింది. KNR ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన చిన్నారులు తమ ప్రతిభను కనబరిచి అందరి ప్రశంసలు పొందారు.
మూడు సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు గల బాలలు ఈ పోటీల్లో తమ సత్తా చాటినట్లు కేఎన్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు నరసింగరావు పేర్కొన్నారు. దాదాపు 250 మంది చిన్నారులు ఫైనల్కు చేరుకున్నారని, విజేతలకు పలు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. కేఎన్ఆర్ ఫౌండేషన్ మరియు డాన్స్ క్లాస్ ఆధ్వర్యంలో ఈరోజు 3 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి చిన్నపిల్లలకు ఈ డాన్స్ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మన విజయనగరం, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం జిల్లా నుంచి 250 మంది పిల్లలు ఫైనల్స్ వచ్చారు. వాళ్ళందరికీ కూడా గౌరవ మంత్రి శ్రీ పంటా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథులుగా ఆయన చేతుల్లో ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ సోలోలను మరియు గ్రూప్ డాన్స్లో ఎవరైతే వచ్చారో వారందరికీ కూడా గౌరవ మంత్రి గారు శ్రీ పంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా సర్టిఫికేట్స్, మెడల్స్, బహుమతులు అందజేశారు. మరి ఈ కార్యక్రమాలు చాలా చక్కగా అక్యూష గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాలు మా కేఎన్ఆర్ ఫౌండేషన్ సభ్యులు అందరూ కూడా గత నెల రోజుల నుంచి ప్లాన్ చేసి చాలా చక్కగా విజయవంతం చేశారు. వారందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా చిన్నపిల్లలు మీరందరూ చూశారో 3 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళ ప్రతిభను కనబర్చడానికి ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని మన గౌరవ మంత్రి గారిని కూడా చెప్పారు. మరి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మరి ఎలక్ట్రానిక్ అంటే ప్రింట్ మీడియా సేవలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వాతావరణ విషయాలు చూస్తే ఉత్తర కోస్తా మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వేసవి తాపం నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభిస్తోంది. మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్తేరులో గరిష్టంగా 30.4 డిగ్రీలుగా నమోదైంది. ఎయిర్పోర్ట్లో 33.0 డిగ్రీలుగా నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు వాల్తేరులో 28.6 డిగ్రీలుగా నమోదు కాగా ఎయిర్పోర్ట్లో 29.8 డిగ్రీలుగా నమోదైంది. హెడ్లైన్స్ మరోసారి. సుప్రీంకోర్టులో డిజిటల్ వ్యవస్థ ICMIS ను ప్రారంభించిన ప్రధాని, ఐటీ రంగంలో భవిష్యత్తు మనదా దేశానిదేనన్న నరేంద్ర మోదీ. హైదరాబాద్లో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం, దుర్ఘటనలో మంత్రి నారాయణ కుమారుడు మృతి, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. వాడివేడిగా కొనసాగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం, నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఎంపీ హరిబాబు. వైశాఖ పౌర్ణమిని పర్వదినాన్ని పురస్కరించుకుని సింహగిరికి పోటెత్తిన భక్తజనం, గరిడీ బృందాల కోలాహలంతో తమ మొక్కులు చెల్లించిన గ్రామీణ భక్తులు. చినముసిడివాడ ప్రాంతంలో కలకలం సృష్టించిన దోపిడీ దొంగలు, ఓ మహిళపై దాడి, బంగారు ఆభరణాల తస్కరణ. వార్తలంతతో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.